మీకు ఎన్టీఆర్ గారికి పెళ్ళైన తర్వాత మొదటి రోజు మొదటి రాత్రి ఆయన చెప్పిన సందర్భం ఏంటి? ఇప్పటికి గుర్తుందా పెళ్ళైన రోజు ఏం చెప్పారంటారు? అంటే ఆల్రెడీ ఆయనకి 11 మంది పిల్లలు ఉన్నారు అప్పటికి, మీకు పెళ్ళైంది, బట్ అయినప్పటికి కూడా మీకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి. మొదటి రాత్రి అసలు ఏం చెప్పారు ఆయన? మనం ఎలా ఉండాలి, జీవితం ఎలా రన్ చేసుకోవాలి, ఎలాంటి ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వీటన్నిటికి లోబడి మనం మేము నిజం చెప్పాలంటే మేము ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చామో అప్పుడే నేను తాళిపట్టు తీసేసాను. అంతకుముందుది తీసి గాయత్రి మా ఎదురుగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. రహస్య మ్యారేజ్ ఇక అధర్మంగా ఉండకూడదు అనుకున్నాం అన్నమాట. అంటే మా పెళ్లి అనౌన్స్ ముందు ఒక 6 నెలలు 8 నెలల ముందే బ్యాక్ స్క్రోల్ అయ్యే ఇమేజెస్లో మీ పెళ్ళిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే అదేలే చేసుకున్నాం ముందే. అది అమ్మవారి ముందు భార్యాభర్తలు అనిపించుకున్నాం ముందు. కానీ 1993 సెప్టెంబర్ ఏమో అసలు అందరి ముందు చేసుకున్న సాక్షులతో సహా అది. సో దానికి కూడా నేను హిందూ ధర్మ ప్రచారం చేస్తుండేదాన్ని బాగా, విశ్వ హిందూ పరిషత్తులో ఉండేదాన్ని. అందువల్ల నాకు ఈ ధర్మం సాంప్రదాయం వీటి పట్ల చాలా పిచ్చి ఉండేది. అందువల్ల అసలు స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చా అంటే చట్టంగా కాదు, చట్టపరంగా కాదు, సంస్థ ఇది మన సంస్కృతి పరంగా మన సాంప్రదాయం ఒప్పుకుంటుందా, ఆడవాళ్ళు రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఈ దీంతో ఒక 4 రోజులు నేను ఎన్టీఆర్ గారి సమాధానం చెప్పలే. ఎందుకు ఆలోచిస్తున్నామనంటే చెప్పాను ఆయనకి, నాకు ఇది ఒక్కటి పీడిస్తుందండి, లోపల ఇబ్బంది పెడతా ఉంది, ఈ మన భారతీయ సంప్రదాయం ఒప్పుకుంటుందా, ఇది ఒక్కటి బాధగా ఉందండి. సరే నువ్వు కన్విన్స్ అయినాకే చెప్పు నాకు అన్నారు ఆయన. దాని మీద నేను ఎన్నో పుస్తకాలు తిరిగేశాను. అక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ టెంపుల్ కాదు, గ్రంథాలయం, నరసరావుపేటలో గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయానికి వెళ్ళాను నేను, లైబ్రరీ. అక్కడ చూస్తే పరాశర స్మృతి అనే ఒక పుస్తకం నాకు దొరికింది. దాంట్లో మంచి ఆ శ్లోకం నాకు సమాధానం దొరికింది. భర్త మంచివాడు కానప్పుడు, ఇట్లాగే దురాచారుడైనప్పుడు, నపుంసకుడైనప్పుడు, లేకపోతే ఎప్పుడు భార్యని అనుమానాలతో వేధించేవాడైనప్పుడు, పీడించేవాడైనప్పుడు, లేదా తన స్వార్థం కోసం భార్యని ఇబ్బందులు పెట్టేవాడైనప్పుడు, ఇలాంటి లక్షణాలు కొన్ని శ్లోకములు, అట్లాంటప్పుడు ఆ స్త్రీ తప్పకుండా పునర్వివాహం చేసుకోవచ్చు అని చెప్పి మంచి నాకు సమాధానం దొరికింది. అప్పుడు నేను వెంటనే అక్కడిని ఇంటికి వచ్చి ఆయనకు ఫోన్ చేసి చెప్పాను నేను ఇట్లా. అప్పుడే ఇక నిర్ణయం తీసుకొని నేను విడాకులకు అప్లై చేశాను. జూలై వచ్చినాయి మాకు విడాకులు వచ్చేసి. జూలై వచ్చిన తర్వాత 3 నెలలకి మేము ఎన్టీఆర్ గారు అక్కడ అనౌన్స్ చేశారు తిరుపతిలో, ఇది మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంలో 100 డేస్ ఫంక్షన్లో చేశారు. అది కూడా నాకు ఇది సర్ప్రైజే. ఆయన అసలు ఏం చెప్పలే, చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మోహన్ బాబుతో ఫోన్ చేయించారు, నువ్వు కూడా వచ్చేయి తిరుపతి అని. నాకు భయం, సినిమా వాళ్ళు అంటే ఎప్పుడు చాలా దూరం ఉండేదాన్ని, అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళందరూ ఉంటారు, నేను రానన్నాను. నేను నాకు తెలియదు వదిన, నా భార్య ఉంది, ఆమె తీసుకొని వస్తుంది మిమ్మల్ని రేపు, నువ్వు రావాలి తప్పనిసరిగా, అన్నయ్య చెప్పారు అని చెప్పి చెప్పాడు అబ్బాయి. సరే ఇక వెళ్ళాను. ఆయన లాస్ట్ వర్క్ అంతా ఆయనకి చాలా ఇష్టం. సినిమాల్లో కూడా అదొక సస్పెన్స్ క్రియేట్, ఆయన పాత్రలన్నీ కూడా ఏం జరుగుతుందో అప్పటి వరకు చెప్పరు అనమాట, ఒకసారిగా చెప్తారు. అట్లా ఆయన సస్పెన్స్ నిజంగా ప్రామిస్గా దైవ సాక్షిగా ఆయన అసలు అక్కడ అనౌన్స్ చేస్తారని నాకు తెలియనే తెలియదు, ఒక్క విషయం కూడా తెలియదు. ఆయన లాస్ట్ ముందంతా ఒక స్పీచ్ ఇచ్చి తర్వాత సడన్గా ఒక స్త్రీ నన్ను కాపాడింది. 2 సార్లు నాకు ప్రాణాపాయం సంభవించినప్పుడు నిజంగా మేజర్ చంద్రకాంత్ సినిమా అయిన తర్వాత ఆయన షుగర్ 450కి వెళ్ళిపోయింది, ఇంకొంచెం ఉంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ సమయంలో కూడా నేను డాక్టర్స్ని పిలిపించి సకాలంలో ఆయనకి వైద్యం అందించబట్టి నిలబడ్డారు. అట్లా పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు కూడా నిమ్స్ వీళ్ళు సోమరాజు గారు వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన చెప్పారు ఆ విషయం, అది చెప్పి నన్ను ఇట్లా కాపాడిన అజ్ఞాత స్త్రీ ఆమె ఒప్పుకుంటే మీ అందరి అనుమతితో నేను పెళ్లి చేసుకుంటాను. ఓ జనం విపరీతమైన రెస్పాన్స్,
ఇక ఆయన కమాండ్ కమాండ్ లక్ష్మీ అండ్ అయాస్ అని చెప్పి నన్ను పిలిచారు. కానీ నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పారు ఏంటో మై అసలు భయం, విపరీతమైన భయం. ఎప్పుడు ఆమెను చేతులు గట్టిగా పట్టుకుని అలా కూర్చున్నాను. నిర్మల మోహన్ బాబు వైఫ్ డయాస్ మీద పిలుస్తున్నారక్క అని ఈమె అంటా ఉంది. ఎందుకు ఎందుకు అంటున్నాను, నేను అయోమయంలోనే ఉన్నాను. అంతలోనే లైట్స్ ఆఫ్, మైకులు కట్టు, అంత చీకటి అయిపోయింది. ఎందువల్ల? ఇంకెవరు, చంద్రబాబు నాయుడు మొత్తం ఆఫ్ చేయించేశాడు. ఇక నేను ఈమెతో కలిసి హోటల్కి వెళ్ళిపోయాను. ఆయన వేరే చోట ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఇంకో హోటల్లో ఉన్నారు. సరే, పొద్దున్నే నాకు కబురు చేశారు. చాలా కోపంగా ఉన్నారు. నేను వెళ్ళేసరికి ఆయన వెనక చంద్రబాబు నిలబడి ఉన్నాడు. అంటే అప్పటికే బాగా తిట్టున్నాడని అర్థమైంది నాకు ఆయన ముఖం చూస్తే. చాలా కోపంగా చంద్రబాబు ముందే అన్నారు, ఏంటి నాతో వస్తున్నావా లేదా, నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా నీకు, ఇష్టమైతే నాతో కలిసి కారు ఎక్కు, లేకపోతే ఇక్కడి నుంచి నేను ఇంటికి పంపించేస్తా అని అన్నారు. ఎక్కారా కారు? ఎందుకు ఎక్కును? చేస్తానా? అసలు ఆయన చూస్తే మా అసలు ఇక గిసగిస వణికిపోతుంది. ఇక అతను చూస్తుండే కానీ, అంటే ఎంత పట్టుదల ఆ మనిషిలో, తను అనుకున్నది నెరవేర్చడానికి, నమ్మిన ధర్మాన్ని నిలబెట్టుకోవటానికి. ఒక స్త్రీకి మాట ఇచ్చి మోసం చేయకూడదు అనుకునేటువంటి అంత గొప్ప మనస్తత్వం మనం నిజంగా పురుషుల్లో మనం తక్కువే చూస్తాం. ఈ చీకటి బ్రతుకులు బ్రతుకు, చంద్రబాబు నాయుడు చీకటి బ్రతుకులన్నీ చాలామందికి తెలుసు, నాకు తెలుసు, చాలా తెలుసు. కొంతమందిని అడ్డం పెట్టుకుని ఎలా కోర్టుల నుంచి బయటపడ్డాడో కూడా తెలుసు, అందరికీ తెలుసు. అట్లాంటి వాడికి ఈ విలువలు ఏం తెలుస్తాయి? నేను ఎందుకు చెప్తున్నానంటే, విలువల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు, ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండే అనురాగం, అనుబంధం, ఒక అవగాహన, ఒక నమ్మకము, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక విశ్వాసము. ఇప్పుడు ఆయన లేకపోయిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడే, ఆయన చనిపోయిన తర్వాత ఆయనే ఫోన్ చేసి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఈ రాజకీయాలు మీకు ఎందుకు, మీ అబ్బాయిని చదివించుకొని ఆయన ఫారిన్ వెళ్ళిపోతామన్నా కూడా నేను పంపిస్తానని చెప్పాడు అతను. చంద్రబాబు నాయుడు 100% ఫోన్ చేసి చెప్పాడు. ఆయన ఒకసారి కదా, నా 3-4 సార్లు ఫోన్ చేశారులేండి, అవి వేరే వేరే సందర్భాలు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించిన విధంగా అంతే కదా? అది కాదు, అది ఫస్ట్ లేదు, అది మా పెళ్ళైనాక అతను వచ్చి అప్పుడు బాగానే ఉన్నాంగా. అవి కాదు, అసలు ఎన్టీఆర్ గారు చనిపోయినాక కూడా అతను అంటే ఎంత అవకాశవాదో చూడండి. తనకి ఏదైనా అవసరం వస్తే ఎంత శత్రువు అయినా సరే ఫోన్ చేస్తాడు అతను. అట్లా ఫోన్ చేసి అన్నాడు, మరి నేను వెళ్ళిపోవచ్చుగా, నేను నా స్వార్థమే, నా బిడ్డ స్వార్థం, భవిష్యత్తు చూసుకుంటే ఆ డబ్బు ఏం చెప్పలే, ఇంతని ఎంతైనా ఇస్తాను నేను, మీరు వెళ్ళిపోండి, రాజకీయాలు ఎందుకని చెప్పి అన్నాడు కదా. కానీ నేను అట్లా వెళ్ళానా? వెళ్ళలేదు కదా. అంటే ఎందుకు ఉన్నాను నేను? ఆయన లైఫ్లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, మీ కొన్నాళ్ళు మీ జీవితం ఎలా ఉందో హ్యాపీగా అందరికి తెలిసిన విషయమే. బట్ చివరి క్షణాలు ఎవరికి రాకూడదు అలాంటి వ్యక్తులకన్నా క్షణాలు ఆయన ఎన్టీ రామారావు అయ్యి. అమ్మ, ఒక్కసారి ఆయన చనిపోయినప్పుడు మేము చూసాం మీరు పట్టుకొని ఆడవటం, ఆ ఫొటోస్ అన్నీ కూడా. ఒకసారి ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత లక్ష్మీపార్తి గారి జీవితం ఒకసారి ఆలోచించుకున్నారా? చనిపోయిన రోజు ఆయన ఆయన ఉన్నప్పుడే అలా ఉంది మీ జీవితం, ఆయన లేకపోతే ఇంకేంటి అని ఒక ఆలోచన వచ్చిందా మీకు ఆ నైట్? నైట్ ఎందుకు వస్తుంది? అది ఊహించలేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏదో అవుతుందని మనం ఊహించగలం ఆ రోజు కదా. ఏదో అవుతుంది లేదు, కనీసం కొంచెం బాధగా ఉంది, పెయిన్ ఉందంటే అసలు ఇంట్లో ఎందుకు ఉంటాము, తీసుకెళ్ళి హాస్పిటల్లోని జాయిన్ చేస్తాం కదా. అందువల్ల ఏంటంటే అది ఊహించకుండా జరిగినటువంటిది. అందుకనే మేము ముందు జాగ్రత్తలు ఏమి తీసుకోలేకపోయాము. అసలు ఏం జరగబోతుందనేది నాకైతే కొండంత నమ్మకం. ఎందుకంటే విపరీతంగా దేవుళ్ళని పూజ చేసేదాన్ని ఆయన కోసం. తెల్లవారుజామున నా 3 ఇంటికి లేస్తే 2 గంటల సేపు పూజల్లోనే ఉండేదాన్ని. నా భర్తకి ఆరోగ్యం ఇంకేమి అడిగేదానిగా, జైత్వం దేవి చాముని, జయ భూతార్థారిణి, రాజ్యం దేహి, అదేవిధంగా యశోదేహి, తర్వాత ఆరోగ్యం దేహి, ఇలాగ అమ్మవారిని అదొక పూజ చేస్తూ ఉండదు. షిరిడీ సాయిబాబా, అలాగే శివార్చన, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇన్ని దేవుళ్ళకి చేసి ఆయన ఇంకో దేవుడు నాకు ఆయన గనక ఆయనకు కూడా పూజ చేసి ఇంత ఇదిలో ఉండి ఎప్పుడు ఒక నమ్మకంతో ఉండేదాన్ని. ఆయనకి ఏమీ కాదు, ఏమీ కాదు. చనిపోయిన ఆ బాడీని అలా చూడగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది?
అసలు ఏమనిపించడం ఏముంది రోషన, ఏమి మనకి ఒక ఆలోచన వస్తుందా ఆ టైంలో? ఒక అంధకారం లాగా ఉంటుంది అంతే కదా, అంటే అంత శూన్యంలాగా ఉంటుంది. ఒక్క నెక్స్ట్ ఏంటనే ఆలోచన కూడా రాలేదు, ఒక్క క్షణం కూడా రాలేదు. నా భర్త వెళ్ళిపోయారా, ఇది నిజమా, ఇది నిజమా అని నేను దాన్ని నిర్ధారించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎట్లా వెళ్ళిపోతారు, అది అన్యాయం కదా. అసలు నూరేళ్ళు కలిసి ఉందామని చెప్పి నన్ను పెళ్లి చేసుకుని ఎట్లా వెళ్తారు అసలు నన్ను వదిలిపెట్టి? చాలా అన్యాయం కదా అది. ఇట్లా ఊహించకుండా చెప్పానే ఫస్ట్లోనే ఒక దుస్సంఘటన భయంకరమైంది. ఏదంటే ఆ రోజు రాత్రి జనవరి 17 నెహ్రూ రావటం, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇది సింహగర్జన సదస్సు ఏర్పాటు చేస్తానని అనుకోవటం, దానికోసం డబ్బు తీసుకురమ్మని చెక్ ఇవ్వటం, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఏమో చంద్రబాబుకి చెప్పటం, ఆయనేమో ఆ డబ్బు మీద స్టే ఆర్డర్ ఇవ్వటం, తీసుకురావటం కోర్టుకు వెళ్ళి, అన్నీ వెంట వెంటనే జరిగిపోయి 5 గంటలకేమో ఆ వార్త తీసుకొచ్చి NTR గారికి చెప్తే ఆయన పట్టుకోలేకపోయాం. కాసేపు 1 గంట సేపు ఎంత ఆవేశపడిపోయి ఆయన అన్ని తిట్లు తిట్టగలరని నాకు అదే ఫస్ట్ టైం చూశాను. ఎన్ని తిట్టారంటే చంద్రబాబు, లాయర్లు కూడా ఉన్నారు ఎదురు సాక్ష్యంగా, చనిపోయారు మావా చంద్రశేఖరరావు గారు, ఆయన ఉన్నారు, ఇంకొక లాయరు రామన్ అనుకుంటాను, ఇంకొక ఆయన గుండు ఆయన ఉండేవారు, తిరుపతియో ఏదో ఉండేది ఆయన పేరు, ఉన్నారు. ఆయన అదే అన్నారు, పార్టీ నేను పెట్టాను, నాకు 60 ఏట నేను సినిమా రంగాన్ని వదిలేసి వచ్చి ఈ తెలుగు ప్రజలు నాకు ఇంత చేశారు, వాళ్ళ కోసం నేను ఏదో చేయాలని ఒక తపనతో పార్టీ పెట్టుకున్నాను, కష్టపడి నేను తిరిగాను రాష్ట్రం అంతా కూడా. 9 నెలల్లోనే పార్టీ గెలిపించుకొని ముఖ్యమంత్రిని అయ్యాను. అయిన వెంటనే 2 రూపాయల బియ్యం ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ తెచ్చాను, రైతులకు హార్స్ పవర్ తెచ్చాను. ఇన్ని నేను ప్రజలు, నేనేమన్నా 1 రూపాయి ప్రజల సొమ్ము తిన్నానా? ఏనాడు నేను అసలు నిజంగా కూడా నా భర్త ఏనాడు ప్రజల సొమ్ము రూపాయి ముట్టుకుంటే అంతకంటే పాపిస్టు పని లేదు, అంతకంటే నరకం లేదని నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరు. నేను కూడా అట్లాంటిదాన్ని, ఏనాడు కూడా 1 రూపాయి మాకు కరప్షన్ అనేది తెలియదు మా జీవితంలో. అంత స్వచ్ఛంగా మేమున్నాం. NTR గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ గ్రౌండ్లోనే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్నాక ఆయన కుర్చీ మీద కూర్చుంటే నేను నేల మీద కూర్చున్నాను. కూర్చొని కాలు మీద ఇలా మోకాలు మీద చేయి పెట్టుకొని ఉన్నా నేను, అంటే లక్ష్మి నీ వల్ల మళ్ళీ నాకు ఆరోగ్యం తిరిగి వచ్చింది, ఒక పెరాల్టిక్ స్ట్రోక్లో పోతాననుకున్న వాడిని తిరిగి బ్రతికించుకున్నావు నువ్వు నీ సేవతో, అదేవిధంగా తిరగలేనేమో ఎలక్షన్స్లో అనుకున్న వాడిని మళ్ళీ నన్ను తిప్పి ఎలక్షన్స్లో ప్రచారం నువ్వు చేసావు, నా చేత చేయించావు, ఇంత గెలుపుకి కారణం నువ్వే, నాకు ఇప్పుడు మాత్రం నా భాగ్య దేవతవి, నువ్వు నా దేవతవి, నీకేం కావాలి అడుగు, నీకు ఇస్తా నేనని చెప్పి నన్ను అడిగితే ఆయన ఇంకో భార్య అయితే ఏం కోరుకునేదో నాకైతే తెలియదు, నేను ఒక్కటే అడిగా, మీరు 82లో పార్టీ పెట్టినప్పుడు మీ ఆశయాలన్నీ నాకు చాలా నచ్చినాయి, ఎందుకంటే నేను కూడా కమ్యూనిస్టు ఫ్యామిలీలో పుట్టిందాన్ని, కొన్ని ఆదర్శ విధానాలు కట్టుబడి ఉన్నదాన్ని, అట్లాంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి నేను మీ గవర్నమెంట్లోనే తర్వాత కరప్షన్ అనే మాట వచ్చింది, బాగా అవినీతి అనే మాట, అప్పట్లో ఈనాడు పేపర్ తెగ చదివేవాళ్ళం, అందువల్ల రోజు ఆ వార్తలు చదవలేక నేను చాలా బాధపడేదాన్ని. ఇంతెందుకు మేము, మా కాలేజీ మాది ఎయిడెడ్ కాదు, అప్పుడు అన్ఎయిడెడ్ కాలేజీ మాది, డిగ్రీ కాలేజీ, మేము దాన్ని ఎయిడెడ్ కాలేజీకి మార్చమని చెప్పి మీ అల్లుడి దగ్గరికి వచ్చి అడిగాం మేము. ఆయన 6 లక్షలు అడిగారు, మాకు 1500 జీతం, మాకు 6 లక్షలు మేము ఇవ్వగలమా ఈ పేద లెక్చరర్లని? స్వామి ఇలాంటి అవకతవకలు జరగకుండా ఇక ముందు ఎక్కడ అవినీతి అనే పదానికి తావు లేకుండా మీరు నాకు మాట ఇవ్వండి ఒక్కటి చాలంటే బుటబుటా కళ్ళమన్నీడు గార్చారు. ఇంత గొప్పదాన భార్య, ఇంత ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటిదా అని చెప్పి అంత ఆనందపడ్డారే, అట్లాంటి దాన్ని నేను